మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. పైగా ఈరోజు ఆదివారం అమావాస్య కూడా ఉంది. అంతేకాదు, ఈరోజు పుష్యమి నక్షత్రం రావటం వల్ల రవి పుష్యమి యోగం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఎవరైతే చుక్కల అమావాస్య వ్రతకథను వింటారో వారి యొక్క జన్మజన్మల దరిద్రం పోతుంది. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కాలి బూడదైపోతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు. ఈ కథ వింటే చుక్కల అమావాస్య వ్రత ఫలితంతో పాటు అన్ని రకాల దోషాలు పోయి మీ ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుంది. తప్పక వినాల్సిన చుక్కల అమావాస్య వ్రత కథను ఇప్పుడు విందాం. చుక్కల అమావాస్య వ్రతాన్ని దీపస్తంభ వ్రతం అని కూడా అంటారు. ఇది ఆషాఢ అమావాస్య రోజు ఆచరిస్తారు. ఈ వ్రత కథను ఇప్పుడు విందాం. ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారంటే మీరు అదృష్టవంతులే. సకల శుభాలు పొందండి. శౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు. ఓ సూత మహాముని, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు. దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఓ మహామునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది మీకే కాదు, సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం. పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది. దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు. అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను, శ్రద్ధగా వినండి. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి గుణవతి. అంతేకాదు, మహాపతివ్రత. వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు, అదే సంతానం. మహాశివుడికి అనేక పూజలు చేశారు. దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు. మహేశ్వర, పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు. మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు. బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా, లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్ర సంతానం కావాలా అని ప్రశ్నించాడు. దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. దానికి శివుడు తదాస్తు అన్నాడు. కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి 10వ మాసంలో 12 కొడుకును కన్నది. వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది. దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు. సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు. దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు. భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీపూజ భక్తిశ్రద్ధలతో చేసేది. కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు. పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది. పైట కొంగుతో కన్నీరు తుడిచి, అమ్మా, విధిని ఎవరూ దాటలేరు. నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు, ఉద్యాపన చేయలేదు. అందువల్ల నీకు వైధవ్యం కలిగింది. కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను. ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు. పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి. లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి. పగటిపూట భోజనం చేయరాదు, వ్రతం సగం చేయరాదు. నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది. ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు. తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు.
ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. సుశర్మ భార్యను అందరూ వ్రతవిధానం ఉద్యాపన తెలుపమని అడిగారు. ఆమె వారితో, ఓ పుణ్యశ్రీలారా, ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి 9 సంవత్సరాలు నోచుకోవాలి. మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి. మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి. 9 సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క, బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు. ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ. ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది. మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు. మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి. అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది. పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగరూపంలో బయటకు వచ్చారు. పొగరంగులో ఉన్న ఆ దివ్య పురుషులు, మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు. అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు. వారిని చూసి, ఓ దివ్య పురుషులారా, మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు. పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాందీముఖులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు. శ్రాద్ధకర్మల్లో వృద్ధి కోసం పితృదేవతల్ని వేదమార్గంలో పూజించాలి. అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి. బహీ ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి. అలానే నెయ్యి త్రాగేవారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి మంత్రవిధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు. ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి. బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు, ఓ పితృదేవతలారా, మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనం, సంతానం, విద్య వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు, ప్రభు, మాకు కూడా ఏదో ఒక తిథిని, వృత్తిని అనుగ్రహించు అని కోరారు. దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు, మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను. అమావాస్య రోజు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నేలతో మీకు తర్పణాలు ఇస్తారు. తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు. అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది. ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. అత్యంత పుణ్యవంతమైన ఈరోజు ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం. అది పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం. అయితే రాబో కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అని తెలుసుకోవాలనే కోరిక వారికి కలిగింది. ఇక ఆలస్యం చేయకుండా పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి వారి మనస్సులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు,
మీరందరూ అడవిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళండి. మీకు ఏదైనా కనబడితే వచ్చిన తరువాత నాకు చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అని అంటాడు. అప్పుడు పాండవులందరూ శ్రీకృష్ణునికి నమస్కరించి అడవిలోకి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలోకి వెళ్లారు. మొదటిగా ధర్మరాజు వెళ్లిన దిశలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనపడింది. దానికి విచిత్రంగా 2 ఉన్నాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇక అర్జునుడు వెళ్లిన వైపు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే కనిపించింది. అర్జునుడికి ఒక పక్షి కనిపించింది. ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంది. ఆ పక్షి ఒక జంతువు యొక్క మాంసాన్ని తింటూ ఉంది. ఇక భీముడు వెళ్లిన వైపు ఒక ఆవు ఒక లేగదూడకు జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన ఆ దూడను, ఆ ఆవు రక్తం వచ్చేలా చిన్న దూడను నాకేస్తూ ఉంది. ఇక సహదేవుడు వెళ్లిన వైపు అతను ఆ ప్రదేశంలో 7 చూశాడు. ఆ బావులు ప్రక్కపక్కనే ఉన్నా కాని చుట్టూ ఉన్న 6 పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాని ఒక బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది. అది చూసిన సహదేవుడికి చాలా వింతగా అనిపించింది. అదేంటి, ప్రక్కనే ఉన్న బావిలో నీరు పుష్కలంగా ఉన్నా మధ్యలో ఉన్న బావిలో మాత్రం చొక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది. ఇది ఎలా సాధ్యమని అనుకున్నాడు. ఇక నకులుడు వెళ్లిన వైపు ఒక కొండపై నుండి పెద్ద రాయి జారిపడుతూ దానికి అడ్డంగా వచ్చిన పెద్ద పెద్ద చెట్లను సైతం విరగొడుతూ కిందకి వేగంగా వస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కాని అంత వేగంతో క్రిందికి వస్తున్న ఆ రాయికి ఒక చిన్న మొక్క తగలగానే అది అక్కడే ఆగిపోయింది. అది చూసిన నకులుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఇక పాండవులందరూ ఒక దగ్గరకు చేరి వారు చూసిన విషయాలని శ్రీకృష్ణుడికి చెప్దామని అతని దగ్గరకు బయలుదేరారు. పాండవులందరూ శ్రీకృష్ణుని దగ్గరకు చేరుకొని అతనికి నమస్కరించారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో, మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు, శ్రీకృష్ణ, నేను మొదటిసారిగా అడవిలో 2 కలిగిన ఒక ఏనుగును చూశాను. దానిని చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు, ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యం గురించి కలియుగంలో ఏం జరుగుతుందో చెప్తాను విను. కలియుగంలో మానవులు 2 ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపల మనస్సులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగంలో వీరిదే రాజ్యం నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు. తరువాత అర్జునుడు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక పక్షిని చూశాను. ఆ పక్షి రెక్కలపై వేదమని రాసి ఉంది. కాని ఆ పక్షి మాత్రం ఒక మృత కళేబరాన్ని తింటుంది. దీని గురించి వివరించి చెప్పండి అని అర్జునుడు అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్తాడు, అర్జున, కలియుగంలో కొంతమంది మేము పెద్ద పెద్ద వేదజ్ఞానులమని చాలా తెలివైన వారమని అంటూ జ్ఞానం గురించి చర్చిస్తూ ఉంటారు. వీరందరూ చాలా పెద్ద పండితులలాగా వారి గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎంత చదివినా వీరి ప్రవర్తన మాత్రం చాలా రాక్షసంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎవరు ఎప్పుడు చనిపోతారా? వారు చనిపోయిన తరువాత వాళ్ళ పదవి ఎలా పొందాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారు వెనకాల ఉన్నట్లుగా ఉంటూ పదవిలో ఉన్నవారిని ఎలా తప్పించాలి, వారి స్థానాన్ని ఎలా లాగేసుకోవాలి అనే దురాలోచనతో ఉంటారు. పదవి కోసం ఒక మనిషిని చంపటానికైనా సిద్ధపడతారు. ఎంత పెద్ద వేదవేత్తలైనా ఎంత చదువుకున్నా ఇలాంటి వారి మనస్సు ఎప్పుడూ ధనం పదవిపైనే ఉంటుంది. ఇలాంటి వారు నమ్మిన వారిని మోసం చేస్తారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే పండితులుగా వేషం ధరించి జనాల్ని మోసం చేసి వారికి ఎంతో జ్ఞానం ఉన్నట్లు నటిస్తారు. కానీ లోపల వారి మనస్సు క్రూరంగా ఉంటుంది. అది ఎలాగంటే ఆ గ్రద్దలాగా అని చెప్తాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత భీముడు తాను చూసిన విషయాన్ని శ్రీకృష్ణునికి ఇలా చెప్తాడు, శ్రీకృష్ణ, నేను ఒక ఆవును చూశాను. అది అప్పుడే ఒక లేగదూడకు జన్మను ఇచ్చింది.
ఆ ఆవు తనకు పుట్టిన లేగదోడను రక్తం వచ్చేలా నాకేస్తూ ఉంది. అది తన పిల్లే కదా, అలా ఎలా చేసింది నాకు వివరించండి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడితో ఇలా చెప్తాడు, భీమసేన విను, కలియుగంలో మానవులు తనకు పుట్టిన శిశువును చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల అతిప్రేమ వల్ల ఆ శిశువు యొక్క వికాసం కూడా జరగదు. దీనివల్ల వికాసం దెబ్బతిని వారు భవిష్యత్తులో ఏ చిన్న సమస్యను కూడా పరిష్కరించుకోలేరు. ప్రతిదానికి వేరేవారి మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళ అతిప్రేమ వల్ల ఆ శిశువు ఎందుకు పనికిరాకుండా పోతాడు. చిన్న సమస్యను పరిష్కరించుకోలేక ఆత్మహత్యకు పాల్పడతారు. మానసిక ధైర్యం, సమస్యను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం కోల్పోతారు. ఒక పిల్లవాడు సాధువుగా మారితే అందరూ వచ్చి అభినందించి గొప్పగా పొగుడుతూ ఆ సాధువును దర్శించుకుంటారు. కాని తమ పిల్లవాడు సాధువుగా మారతాను అంటే మాత్రం ఒప్పుకోరు. కలియుగంలో కొంతమంది పిల్లలు, ఎంతమంది బంధువులు ఉన్నా వారితో కలవకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటూ బయట ప్రపంచమంటే ఏమిటో తెలియక లోకజ్ఞానాన్ని కోల్పోతారు. ఇదంతా తల్లిదండ్రులు చూపించే అతిప్రేమ వల్ల జరుగుతుంది. పిల్లలపై ప్రేమ చూపించటం తప్పు కాదు. ఆ ప్రేమ అతిగా మారి వారి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు. ఒకరి సహాయం అవసరం లేకుండా జీవితంలో ఎదిగేలా, పిల్లల్ని కష్టాలు అంటే ఏమిటో తెలిసేలా పెంచాలి. డబ్బులు ఉన్నాయని సుఖాలు అలవాటు చేస్తే వారు పెద్దయ్యాక వారు సొంతగా ఆలోచించక ఉన్న డబ్బులన్నీ వృధాగా ఖర్చు చేసి దేనికి పనికిరాకుండా పోతారని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇక సహదేవుడు తాను చూసిన విషయం గురించి శ్రీకృష్ణుడికి ఇలా చెప్తాడు, శ్రీకృష్ణ, నేను ప్రక్కనే ఉన్న 7 బావులను చూశాను. అందులో ప్రక్కనే ఉన్న 6 బావుల్లో నీటితో నిండి ఉన్నాయి. కాని మధ్యలో ఉన్న బావి మాత్రం నీరు లేక ఎండిపోయి ఉంది. ఇది ఎలా సాధ్యమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు, కలియుగంలోని మానవులు తమ పిల్లల వివాహానికి లేదా చిన్న చిన్న శుభకార్యాలకు చాలా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. కాని ప్రక్కనే ఆకలితో ఉన్న వ్యక్తులకు మాత్రం దానం చెయ్యరు. అంతేకాదు వారి స్వంత బంధువులు ఆకలితో చనిపోతూ ఉన్నా చూస్తూ ఉంటారు, కాని వారికి సహాయం మాత్రం చెయ్యరు. కలియుగంలో మానవులు వ్యసనాల కోసం ధనం ఖర్చు చేస్తారు, కాని ప్రక్కవారి కన్నీరు మాత్రం పట్టించుకోరు. కలియుగంలో ఎంత ఆహారం ఉన్నా ప్రజలు మాత్రం ఆకలి అంటూ మరణిస్తారు. ప్రక్కనే ఉన్నవారు ఐశ్వర్యాలతో సుఖాలతో అనుభవిస్తూ ఉంటారు. దాని ప్రక్కనే ఉన్న గుడిసెలో మాత్రం ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎలాగంటే ఆ నీరులేని బావిలాగా. ఎంత డబ్బు ఇంట్లో ఉన్నా కొంతమంది ఏమీ లేనట్లే ప్రవర్తిస్తారు. వారికి అన్నింటికంటే ధనమే ముఖ్యం. ప్రక్కవారికి సహాయం చేస్తామనే ఆలోచన వీరికి ఉండదు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. తరువాత నకులుడు తాను చూసిన దృశ్యం గురించి శ్రీకృష్ణుడితో ఇలా చెప్తాడు, శ్రీకృష్ణ, నేను ఒక విచిత్రం చూశాను. ఒక రాయి కొండపైనుండి దొర్లుకుంటూ మధ్యలో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను సైతం విరగ్గొట్టేస్తూ క్రిందకు వస్తోంది. అంత పెద్ద వృక్షాలు ఆ రాయిని ఆపలేకపోయినా ఒక చిన్న మొక్క మాత్రం అంత పెద్ద రాయిని ఆపగలిగింది. ఇది ఎలా సాధ్యం, నాకు వివరించండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, నకులదేవ, కలియుగంలో ఏదైనా సాధ్యమవుతుంది. కలియుగంలో మానవుల మనస్సు, ఆలోచన రెండూ కూడా పతనమైపోతూ ఉంటాయి. అలా పతనమైపోతూ ఉన్న ఆ మనస్సును తన దగ్గర ఉన్న ధనంతో కాని తాను సంపాదించుకున్న పేరుతో కాని నిలువరించుకోలేడు. కాని హరినామం జపించటం వల్ల, సదా ఆయనను నమ్ముకోవటం వల్ల తన జీవితం పతనం కాకుండా ఆయన కాపాడతాడు. ఎవరైతే దేవుణ్ణి నమ్మి ధర్మాన్ని ఆచరిస్తారో వారి జన్మ సార్థకమవుతుంది. దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మానవుని జీవితం పరిపూర్ణమవుతుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఆపలేని ఆ రాయిని భక్తి అనే ఒక చిన్న మొక్క ద్వారా ఆ రాయి దూకుడు ఆగిపోయింది అని చెప్తాడు శ్రీకృష్ణుడు. కాబట్టి మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకే మహాభారతాన్ని పంచమవేదంగా చెప్పబడింది. మహాభారతంలో జీవిత సత్యాలను తెలియజేసే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, మరణం దరిచేరదు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయి. మీ దశ ఈరోజుతో మారిపోతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఏ కథను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో
ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు. ఓ సనత్కుమార, ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను, శ్రద్ధగా విను. ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది. శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యాలి. ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు. ఓ సనత్కుమార, ముందుగా ఈ వ్రత విధానం విను. తరువాత విన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను. శ్రావణమాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. 5 ఒత్తుల దీపం వెలిగించాలి. నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి, చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి. జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు. ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు. తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రతకథను పఠించటం లేదా శ్రవణం చెయ్యాలి. ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి. అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి. కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి. సాయంత్రం మళ్లీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి. జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత. ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది. కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి. ఓ సనత్కుమార, ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రతకథను చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం సువ్విలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య కళావతి, వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది. ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది, అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది. ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసిని పిలిచేవారు. ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి ఇలా అంటుంది, మహారాణి, మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు? నేను ఉన్నాను కదా, నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది, మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి. ఇప్పుడామెకు 3వ నెల. ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను. మీరు ఈరోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది. దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది. అప్పుడు ఆ దాసి మహారాణితో ఇలా అంటుంది, చూడండి మహారాణి, భయపడకండి. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది. మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందం పొందాడు. మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది. కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసిని తన ఇంటికి పిలిపించింది. సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది. కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయింది. రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది. బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది. ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది, మహారాజా, మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది. ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు. మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు. కానీ మరోవైపు ఆ బ్రాహ్మణశ్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది. సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది.
భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు. వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది. కొంతకాలం తరువాత ఆదిత్యుడు యుక్త వయస్కుడు అయ్యాడు. భరత మహారాజు తన కుమారుడికి అన్నీ విద్యలు నేర్పించాడు. ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరినవాడయ్యాడు. కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు. అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు. ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకొని గయాకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వారు ఒక వైశ్యుని ఇంట్లో బస చేశారు. ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి 6 రోజులు అయ్యింది. వైశ్యుడి బిడ్డకు ఆ రోజు 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయటానికి వచ్చింది. ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించటానికి జీవంతికాదేవి కూడా అక్కడే ఉంది. విధాత్రిని చూసి జీవంతికాదేవి ఇలా అంటుంది, అమ్మా విధాత్రి, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. అందుకు విధాత్రీదేవి, ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి 6వ రోజు కాబట్టి అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని అంటుంది. దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది, ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది. అందుకు విధాత్రి, రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాశాను అని చెప్తుంది. అది విన్న జీవంతికాదేవి చెల్లి విధాత్రి, నేను ఎక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయువు రాయాల్సిందిగా ఆదేశించింది. విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా 6వ రోజు రాత్రి కన్ను మూశారు. కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు. ఇదంతా ఆదిత్యుడి వలనే అని వైశ్యుడు అనుకున్నాడు. ఆదిత్యుడు మహాత్ముడని, పుణ్యాత్ముడని, అతడు తన ఇంట్లో బస చేయటం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు. మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు, మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు. సరేనని చెప్పి ఆదిత్యుడు గయాకు వెళ్ళిపోయాడు. గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి 2 చేతులు కనపడ్డాయి. అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది. ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు. కాని వారు సమాధానం చెప్పలేకపోయారు. ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయా నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో మళ్లీ ఆ వైశ్యుని ఇంట్లో బస చేశారు. ఆ రోజున ఆ వైశ్యుడి మరొక కుమారుడికి 6వ రోజు, అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి 6 రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు. కుమారుడికి 6వ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్లీ విధాత్రీదేవి తలరాత వ్రాయటానికి వచ్చింది. ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్లీ విధాత్రీదేవిని, నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది. అందుకు విధాత్రీదేవి, రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తాను అంటుంది. జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది. విధాత్రీదేవి ఈ బాబుకు కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయువును ప్రసాదించింది. జీవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మేలుకు వచ్చింది. అతను అలా పనుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు. విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది, అమ్మా, మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అందుకు జీవంతికాదేవి, చెల్లి, ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను. అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఎక్కడకు రావాల్సి వచ్చింది అని చెప్పింది. విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం వైశ్యుడు
తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు. రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని, అమ్మ, నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు. అందుకు మహారాణి, నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది. ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు. తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు. మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తువులు ధరించి రాజభవనానికి వచ్చారు. రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు. వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటాడు, భటులారా, నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు. అప్పుడు భటులు, మహారాజా, ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారు అని చెప్పారు. ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు. అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు. మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది. సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్తనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి. ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుందని, మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకుని వచ్చాడని, ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే జీవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరించాడు. ఈ పవిత్ర కథను ఎవరైతే శ్రావణమాసం వచ్చేలోపు లేదా శ్రావణమాసంలో వింటే సకల శుభాలు కలుగుతాయి. అలానే ఈశ్వరుడు శ్రావణ మంగళగౌరీదేవి వ్రతం గురించి, ఆ వ్రతకథ గురించి ఇలా సనత్కుమారుడికి వివరించసాగాడు. ఒకప్పుడు సూతమహాముని సౌనకాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరీ మహత్యమును, నారదమునీంద్రులు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతకథను, పూజా విధానమును ఒకరోజు ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. చూడు ద్రౌపది, పరాశక్తియే మంగళగౌరీగా పేరు పొందింది. ఏ స్త్రీలపైనైతే మంగళగౌరీదేవి కటాక్షం ఉంటుందో వారికి వైధవ్యం ఉండదు, సర్వవిధ సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ పూజను శ్రావణమాసంలో వచ్చే మంగళవారములు చెయ్యాలి. మంగళగౌరీదేవి పసుపు, కుంకుమ, పూలు, సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోనూ, ఆవునేతితో వెలిగించిన దీపంలోనూ బాసిల్లుతుంది. ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు. త్రిపురాసురుని చంపటానికి వెళ్లే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మనువంశానికి చెందిన మనుడనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావం వల్లనే చాలా కాలము ఈ భూలోకంలో సర్వసంపదలతో రాజ్యమేలాడు. అటువంటి గౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను. ఈ కథను విన్నంతనే సకల పాపాలు నశించి భర్తకు నిండు నూరేళ్లు కలుగుతాయి, సకల భోగభాగ్యాలు కలుగుతాయి. చాలా కాలం కిందట మాహిష్మతి నగరాన్ని జయపాలుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి అష్టైశ్వర్యాలు ఉన్నా పిల్లలు లేరు. అందుకోసం అతను బాధపడని రోజు లేదు, చెయ్యని పూజలు లేవు, నోచుకోని నోములు లేవు, మొక్కని దేవుడు లేడు, చెయ్యని పుణ్యకార్యాలు లేవు. కానీ ఫలితం మాత్రం శూన్యం. చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురానికి ముందు నిల్చొని భవతీ భిక్షాందేహి అని పిలిచాడు. కాని జయపాలుని భార్య పల్లెంలో అన్నీ సమకూర్చుకుని తెచ్చేలోగా అతను వెళ్ళిపోయాడు. ఇలా వరుసగా 3 రోజులు జరిగింది. జయపాలుని భార్య ఈ విషయం భర్తకి చెప్పి బాధపడితే అతను ఇలా అన్నాడు, ఓ భార్యామణి, అతను ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు. అతను వచ్చే సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని కూర్చో, అతను రాగానే వెయ్యవచ్చు అన్నాడు. ఈ సలహా బాగుందనిపించి సరే అంది. అయినా ఆమె కర్మ పరిపక్వం కాలేదింకా. అట్లాగే సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారు పల్లెంతో ఎదురెళ్ళిన ఆ సన్యాసి ఇలా అన్నాడు,
పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు. అలాంటి వారి దగ్గర ఆతిథ్యం కాని భిక్ష కాని స్వీకరించము అన్నాడు. అప్పుడు ఆమె సంతానం కలుగు మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని బ్రతిమలాడింది. అందుక సన్యాసి ఇలా చెప్పాడు, నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు, నీ కోరిక తీరుతుంది అన్నాడు. నీ భర్త తూర్పువైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి నీలంగుర్రం పైన వెళ్ళమను. అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తోవమను. అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది, అందులోని అమ్మవారిని పూజించినట్లయితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. అప్పుడు జైపాలుడు కూడా స్వామి చెప్పిందంతా తూచా తప్పకుండా పాటించి అలా అడవిలోకి వెళ్ళాడు. నీలం వస్త్రం ధరించి నీలం రంగు గుర్రం మీద అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి గుర్రానికి అలసట వచ్చి ఒకచోట పడిపోయింది. అక్కడ తొవి చూడగా బంగారు వర్ణంలో ఒక దేవాలయం బయటపడింది. ఆ దేవాలయంలో భవానీమాత ఉన్నది. ఆ భవానీమాతను ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి భవానీమాత ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది, వైధవ్యం కల కూతురు కావాలా, అల్పాయుష్కుడు సజ్జనుడైన కొడుకు కావాలా అని కోరుకోమంటుంది. అతను ఆలోచించి పున్నామ నరకం నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు. అప్పుడా దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడి చెట్టు మీద ఫలాన్ని అతని భార్యకివ్వమని చెప్పి అంతర్ధానమయ్యింది. ఇక జయపాలుడు ఆశ కొద్దీ దానిమీదనున్న పండ్లన్నీ కోశాడు. కాని అన్నీ మాయమై ఒకటే మిగిలింది. గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి, నువ్వు చేసిన ఈ పని వల్ల నీకు పుట్టబోయే కొడుకు 16వ ఏటనే పాముకాటు వల్ల మరణిస్తాడు అని శాపం ఇచ్చాడు. వరం ఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి శివుడు అని నామకరణం చేశాడు. అతన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు అతనికి ఆయుష్ తీరిందని యమభటులు వచ్చారు. అప్పుడు జయపాలుని భార్య ఇలా అంటుంది, తన ముద్దు ముచ్చట తీరనే లేదు, కొన్నాళ్ళు ఆగిరమ్మని కోరింది. ఈశ్వర వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. ఇక ఒకరోజు ఎందుకో తల్లి దుఃఖించటం చూసి శివుడు కారణమడిగాడు. ఇక శివుడికి తల్లి అతని జన్మవృత్తాంతం చెప్పింది. వెంటనే శివుడు ఇలా అన్నాడు, నేను పోయి ఆ ఈశ్వరుణ్ణే అడుగుతాను, నువ్వు చింతించకు అని అన్నాడు. నాకు తోడుగా మామయ్యను పంపు, కాశీకి పోయి విశ్వేశ్వరుణ్ణి వేడుతాము అన్నాడు. ఇంట్లో ఒక తులసి మొక్కని నాటి దానికి రోజూ పూజ చేయమని, తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు. త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు కోస్తుంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని మొండా రండా అని తిట్టింది. దానికా సుశీల కోపంతో ఇలా అంటుంది, మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరూ మొండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలన్నీ నేల మీదకు విసిరేసింది. ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్ల మీదకు చేరిపోయాయి. ఆ వింత చూసిన శివుడు, ఆ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది, ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఇలా అంటున్నారు, ఓ దేవదేవా, మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు. అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకొని ఆ పరమశివుడే ఈ శివుణ్ణి పంపాడని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు. వాళ్ల పెళ్లిలో సుశీల తల్లి తన కూతురికి తాను చేసిన మంగళగౌరి నోమును చేయించి ఉద్యాపన చేసింది. తరువాత భార్యాభర్తలు భోజనం చేసి బ్రహ్మచర్యావృతులై దర్భాసనం మీద పనుకున్నారు. ఆ రాత్రి మంగళగౌరి మొత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనపడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతనికి ఆయువు మూడింది, నేను చెప్పినట్లు చెయ్యి, కాసేపటికి ఒక కృష్ణ సర్పము అతన్ని కాటేయటానికి వస్తుంది, నువ్వు పాలున్న ఒక కుండను తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు, ఆ పాము ఆ కుండలోకి వెళ్ళగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయనంగా ఇయ్యి, నీ భర్తకి గండం గడుస్తుంది అన్నది. సుశీల వెంటనే లేచి కూర్చుంది. గౌరీదేవి చెప్పినట్లుగా జరిగింది. కాలపారాన్ని ఇంకా ఆరలేదు.
ఆరని పాదం తన భర్త తొడమీద ఉంచి ఎత్తుగానున్న కొండని తీసింది. సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణసర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది. కాసేపటికి ఆమె భర్త లేచి ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టమంటే, అలాగే కొన్ని భక్ష్యములు పెట్టింది. అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారిపోయింది. అతను చూసుకోలేదు. తరువాత ఇద్దరూ నిద్రపోయారు. తెల్లవారకముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు. శివుడికి శివకటాక్ష సిద్ధి కోసం బయలుదేరానన్న తన కర్తవ్యం గుర్తుకొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు. భార్యకి ఏ వివరం చెప్పకుండానే వెళ్ళిపోయాడు. సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవటం చూసి ఎంతో బాధపడి అతని చేతి నుండి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది. ఉంగరం వదిలి వెళ్లిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని, అతన్ని తాను గుర్తించటానికి వీలుగా, అతనికి అతిథి మర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది. తండ్రి ఆమె కోరిక తీర్చాడు. సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజూ కాలు కడుగుతూ ఉండేది. దాదాపు ఏడాది అవుతుండగా కాశీకి వెళ్లిన శివుడు అతని మేనమామ వాళ్ల ఊరు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. దోవలో ఒక చెట్టు కింద పనుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాను చనిపోతున్నట్లు, అప్పుడు మంగళగౌరియు యమదూతలు తన విషయంలో వాదించుకున్నట్లు కల వచ్చింది. వాళ్ళు మరలా ప్రతిష్ఠానపురంకొచ్చి ఈ అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు. సుశీల అతని కాళ్ళు కడుగుతూ ఉండగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. తనకు వచ్చిన కళ గురించి చెప్పగానే అతన్ని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది. ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాలహారం ఉంది. అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు. దైవ కృప వల్ల ఆ కాళ్ళపారాని ఆరని కాలి గుర్తు అతని తొడమీద కనపడింది. శివుడు కూడా తాను ఎందుకలా వెళ్ళాడో వివరించాడు. శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరకు బయలుదేరాడు. పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకొని భర్తతో కలిసి అత్తామామల ఊరు వచ్చింది సుశీల. అన్నాలుగా కొడుకు జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న అతని తల్లిదండ్రులు అంధులైపోయారు. కొడుకుని తిరిగి కల్లారా చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. అల్పాయుష్కుడైన తన కొడుక్కి ఆయుష్ ఎలా వృద్ధి అయిందన్నాడు జయపాలుడు. దానికంతా కారణం తాను నోచిన నోములేనని, మంగళగౌరి కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది కోడలు. పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు. ఆ పురుషుడికి మంచి ఆయుష్ లేకపోయినా అతన్ని చేసుకున్న భార్యాశిరోమణి చేసిన పుణ్యకార్యాల వల్ల, పూజా విధముల వల్ల అతనికి మేలే జరిగింది అన్న విషయం వెల్లడి అవుతుంది. కాబట్టి ఓ ద్రౌపది, మంగళగౌరి వ్రతముతో ప్రసాదముతో వైధవ్యం లేకుండా చేసుకోవచ్చు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారి యొక్క జన్మల పాపాలు మొత్తం ఈరోజుతో పోతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. మీకు దరిద్రం దరిచేరదు. ఆడవారు నిండు మొత్తైదువుగా కలకాలం జీవిస్తారు. భర్తకు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. ఈ కథను వినటం వల్ల మీ కష్టాలు బాధలు దరిద్రం మొత్తం ఈరోజుతో పోతాయి. పూర్వం జరిగిన పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథ విందాం. పూర్వం ఒక రాజ్యంలో ఒక రాజు ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా మతపరమైన విశ్వాసాలు కలిగి ఉండేది. ఆమె ఎప్పుడూ కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తాను అన్నీ పనులు కూడా చేసేది. అమావాస్య ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయటానికి కూడా ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. తాను ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ మాత్రం ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పౌర్ణమి అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ ఎప్పుడూ కూడా అమావాస్యనే ఎక్కువ ప్రేమగా చూసేవారు. అలానే ఇద్దరు కొడుకుల్ని ప్రేమగా చూసుకునేవారు. కొడుకుల విషయంలోనే అధిక శ్రద్ధ తీసుకునేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. రాజు కుమారులిద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహాన్ని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి ఇలా చెప్తుంది, పౌర్ణమి ఎప్పుడూ కూడా పనిచేయటానికే ఎక్కువ ఇష్టపడుతుంది. గోసేవ చేయటానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు చేస్తుంది. దానివల్ల ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూడమని చెప్తుంది.
ఆమె పెద్దింటి కుటుంబంలోకి వెళ్ళినట్లయితే ఆమె ఇవన్నీ చేయటానికి కుదరదు. అందుకే పేద ఇంటికి మనం పంపిద్దామని చెప్తుంది. రాజు సరేనని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరకు రాజు పౌర్ణమికి ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని నిశ్చయం చేశాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనం వివాహం చేద్దాం, అక్కా చెల్లెల ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిర్చాడు. ఈ విషయాన్ని రాజు రాణికి చెప్పగానే ఆమె ఎంతో సంతోషించింది. మనసులో రాణి ఇలా అనుకుంటుంది, పేదల ఇంట్లో పౌర్ణమి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఎప్పుడూ కూడా పూజలు పూజలు అంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దామని అంటుంది. ఇక సమయం రాగానే రాజుగారు తన ఇద్దరి కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. సోదరులు అమావాస్యను చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆమె మాత్రం వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది. కానీ పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు కూడా సహాయాన్ని చేస్తూ ఉండేది. అమావాస్య పౌర్ణమి ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అమావాస్య తన ఇంట్లో శివచర్చ ఏర్పాటు చేసుకుంది. ఆమె ఊర్లో అందర్నీ పిలిచింది. కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది. ఆ ఊర్లో ఆడవాళ్లు ఇలా అంటున్నారు, మీ చెల్లెల ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతూ ఉంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళగలను అని చెప్పింది. అప్పుడు ఆ గ్రామంలోని మహిళలు ఇలా అన్నారు, దైవశిక్ష జరుగుతున్నప్పుడు పిలవాలి అన్న నియమం లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువల్ల నీవు కూడా మాతో రమ్మని పిలిచారు. అప్పుడు పౌర్ణమి కూడా ఆ చర్చకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నేను నిన్ను పిలవనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగింది. వస్తే వచ్చావు కాని నిశ్శబ్దంగా ఒకచోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. తన పేదరికాన్ని చాలా ఎగతాళి చేసింది. ఆమె చేష్టలు చూసి పౌర్ణమి కళ్ళ నుండి నీళ్లు తిరిగాయి. ఆమె ఆ మహాశివయ్యను ప్రార్థించటం మొదలుపెట్టింది, ఓ మహాదేవా, నీవు నా పట్ల ఎప్పుడూ దయచూపిస్తావు, నా తప్పు ఏమిటి? పూజలు చేయటం గోసేవ చేయటమే నా తప్ప, పనిచేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అని అనుకుంటూ దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివపూజ శివచర్చ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఆమె అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి? నేను అన్నావదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. తాను ఇంటికి వెళ్ళి తన భర్తతో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి తాను అన్నగారి ఇంటికి బయలుదేరింది. తాను నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఆ ముసలావిడ ఇలా అడుగుతుంది, అమ్మా నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఆమె అడిగిన ప్రశ్నలకు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలియవ్వ ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పింది. ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి సరేనని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. తులసి చెట్టును పూజించింది. ముసలి అవ్వకు స్నానం చేయటానికి నీటిని ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్నీ పనులు అయిపోయాక వేరే ఏమైనా పని ఉందా అని అడిగింది. ఏమీ లేదు అని చెప్పి పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఇలా అడుగుతున్నాడు, తల్లి నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా అడుగుతున్నాడు, తల్లి ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడుగుతాడు.
దానికి పౌర్ణమి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుని రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదం ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తాను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్లేసరికి అక్కడ ఒక ముసలియవ్వ కనిపించింది. ఆమె ఇలా అంటుంది, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎవరూ కూడా ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు, ఈ గుడి ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరేనమ్మా, అలానే చేస్తాను అని చెప్పి తాను గుడిని మొత్తం శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసింది. పూజలు చేసుకొని ఆమె మళ్లీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్లేసరికి ఒక నది వచ్చింది. ఆ నది ఒడ్డునే ఒక ముసలియవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలియవ్వ రూపంలో ఉన్నది ఎవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత ఇలా చెప్తుంది, ప్రతి ఒక్కరూ కూడా నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, అలానే వెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు, ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, సరే అలానే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్ని కూడా అంతా శుభ్రం చేసింది. శుభ్రం చేశాక అక్కడ ఉన్న నావలో కూర్చొని తాను ఆ నావ దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి తన అన్నావదినల ఇంటికి వెళ్ళింది. అన్నావదినల ఇంటికి వెళ్లేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు ఎంతో సంతోషించారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. రాత్రి అయ్యింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి పౌర్ణమి వదినగార్లు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్లమని చెప్పారు. సరేనని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగార్లు ఇద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని వెళ్లమని చెప్పారు. ఆమె వాటిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి యువతలిగట్టుకు వచ్చింది. వచ్చి గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచి ఇచ్చింది. తాను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. తాను ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలియవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని తాను ఇంకా ముందుకు బయలుదేరింది. దారిలో ఉన్న పరమేశ్వరుడు తనకు ఇంకొక సంచిని ఇచ్చారు. అది కూడా తీసుకొని ఆమె ముందుకు పోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్లేసరికి తులసీమాత వద్దకు వచ్చింది. అక్కడ కూడా తనకు తులసీమాత దగ్గర ఉన్న ముసలియవ్వ కూడా తనకు ఇంకొక సంచిని ఇచ్చింది. ఇవన్నీ తీసుకొని తాను తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తరువాత తాను అన్నావదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. విప్పేసరికి అందులో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. ఇచ్చి తాను గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. దాని నిండా కూడా బంగారం ధనంతో నిండి ఉన్నాయి. ఆ తరువాత ఆమె కాళీమాత ఇచ్చిన సంచిని తెరిచేసరికి దాంట్లో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. తరువాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసీమాత ఇచ్చిన సంచిని విప్పేసరికి వాటన్నింటిలో కూడా ధనధాన్యాలతో నిండి ఉన్నాయి. వాటన్నిటినీ చూసి పౌర్ణమి చాలా సంతోషించింది. తనకు ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు లేదు. తాను చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది. కొన్ని రోజులు గడిచిన తరువాత తాను ఇలా అనుకుంది, మన ఇంట్లో శివచర్చను ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది. అనుకొని తాను శివచర్చను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకొని అమావాస్యను కూడా తన ఇంటికి శివచర్చలో పాల్గొనమని పిలిచింది. అప్పుడు ఊర్లో వారందరూ కూడా శివచర్చలో పాల్గొనటానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి ఇలా అంటుంది, నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ప్రసాదాన్ని ఇవ్వలేదు, నేను అదే బెంగలో అన్నావదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని చెప్పి దారిలో జరిగిన విషయాన్ని అంతా కూడా అమావాస్యకు చెప్పింది. అమావాస్య ఇలా అంటుంది, నీవు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, ప్రసాదం ఇవ్వకపోవటం తప్పు, ప్రసాదమంటే అందరికీ పంచాలి, నేను ప్రసాదం ఖచ్చితంగా ఇస్తాను అంటుంది. కానీ అమావాస్య వినకుండా
ప్రసాదాన్ని తీసుకోకుండానే తాను బయలుదేరింది. తాను బయలుదేరిన తరువాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. తాను ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నీవు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య ఇలా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు, నన్ను నీవు చూశావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికైపోతాయి, అందువల్ల నేను అవేమీ చెయ్యను అని చెప్పి తాను అక్కడ నుండి ముందుకు పోయింది. ముందుకు వెళ్లేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చూసింది. ఆయన కూడా గుడిని శుభ్రం చెయ్యమని అడిగాడు. ఆయనకు కూడా అదే సమాధానం చెప్పింది. తాను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధానం చెప్పింది. అలా చెప్పి తాను నావ దాటి తన అన్నావదనల ఇంటికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇదెందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరేనని చెప్పి తాను ఆ రోజు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నావదనలు ఇలా అంటున్నారు, సరే వెళ్ళిరమ్మని చెప్పారు. దానికి తాను ఇలా అడుగుతుంది, పౌర్ణమికి మీరు ఒక సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి ఆ వదినలు ఇలా అంటున్నారు, సంచి నీ ఇంటికే వస్తుంది, నీవు వెళ్ళిపోమని చెప్పారు. తాను మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరేనని చెప్పేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగేసరికి నీ ఇంటికే వస్తుంది, వెళ్ళిపోమని చెప్పింది. అదేవిధంగా కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా చెప్పారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులను తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు, తేళ్లు తన నుదుటిపై కొట్టి తనకు గుణపాఠం చెప్పాయి. అప్పుడు అమావాస్యకు బుద్ధి వచ్చింది. భగవంతుడా నన్ను కాపాడమంటుంది. ఆమె పౌర్ణమి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంటుంది, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి కానీ నాకు ఏమీ లభించలేదు అని చెప్పింది. దానికి పౌర్ణమి ఇలా అంటుంది, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నావదినలకు నేను ఎప్పుడూ సహాయాన్ని చేస్తూనే ఉన్నాను. నీవు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీవు గంగామాతకు కాని, పరమేశ్వరుడికి కాని, తులసీమాతకు కాని, కాళీమాతకు కాని ఎవరికీ కూడా నీవు విలువ ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నీవు వినలేదు, అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అంటుంది. దానికి అమావాస్య ఇలా అంటుంది, పౌర్ణమి నన్ను నీవు క్షమించు, ఇదంతా కూడా అజ్ఞానం వల్ల జరిగిపోయింది అని చెప్పింది. అంతేకాదు మళ్ళీ ఇలా అంటుంది, నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పౌర్ణమి ఇలా అంటుంది, నీవు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలు గుర్తుంచుకో. మొదటి సూత్రం ఏంటంటే అందరిపైనా కూడా దయ కలిగి ఉండాలి. ఇక 2వ సూత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. 3వ సూత్రం ఏంటంటే ఎప్పుడూ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. భగవంతుడు ఏదైతే 3 సూత్రాలు చెప్పాడో అవన్నీ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుణ్ణి ప్రార్థించాను, అందరికీ కూడా సహాయాన్ని చేశాను, అందరి పనులను చేశాను, అందువల్లనే నాకు ఇవన్నీ కూడా లభించాయి. కాని నీవు ఆ 3 సూత్రాలు పాటించకుండా నీ దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని చెప్తుంది. అప్పుడు అమావాస్య తన ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుణ్ణి క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. అందువల్లనే ఎప్పుడూ కూడా మంచి కర్మలనే చెయ్యాలి. ఇదంతా పౌర్ణమి తల్లిదండ్రులకు కూడా తెలిసి వాళ్లకు కూడా బుద్ధి వచ్చింది. వాళ్ళు కూడా నిత్యం పూజలు, మంచి కర్మలు చేయటం మొదలుపెట్టారు. ఇదంతా విని పౌర్ణమి చాలా సంతోషించింది. పౌర్ణమి కుటుంబం భోగభాగ్యాలతో సంతోషంగా జీవించారు.